హాయ్ ఫ్రెండ్స్, నేను అద్రి అభి. ఈరోజు చాలా రోజుల తర్వాత లైవ్లోకి రావాలనిపించింది. ద రీజన్ బీయింగ్ న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ న్యూస్ చూసిన తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి ఇంటర్మీడియట్ పిల్లలు తీసుకుంటున్న స్టెప్స్ని చూసి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్న ఇవన్నీ న్యూస్ చూసిన తర్వాత ఒకసారి మాట్లాడితే బాగుండనిపించింది. అందుకనే లైవ్లోకి వచ్చాను. సో వినిపిస్తుంది కదా మీ అందరికీ నేను మాట్లాడేది? ధనంజయ్ కుమార్, హాయ్, బాగున్నారా? హాయ్ ధనంజయ్, బాగున్నాను. హౌ ఆర్ యూ? ర్యామ్స్ రంగ, థ్యాంక్ యూ ర్యామ్స్. ఓకే, యా. సో బేసిక్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి ఇంటర్ చదువుతున్న పిల్లలు తీసుకున్న కొన్ని డెసిషన్స్ చూస్తే బాధ అనిపించిందండి. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యామని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా వాల్యుబుల్. మనకు యూనో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వచ్చిందని అంటారు. సో ఆ మనిషి జన్మలో ఒక స్టేజ్ ఈజ్ ఇంటర్మీడియట్. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ, ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, వాటెవర్, ఇవన్నీ ఒక్కొక్క స్టెప్స్. ఒక్క స్టెప్లో ఫెయిల్ అయినంత మాత్రాన మనం సూసైడ్ చేసుకొని లైఫ్ని అక్కడికి క్లోజ్ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం కాదు. అండ్ ముఖ్యంగా ఇలా అవ్వడానికి కారణం పేరెంట్స్. సో పేరెంట్స్ ఏంటంటే ఎంతసేపు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు అని పేరెంట్స్ ప్రెషర్ పెట్టడం వల్ల కూడా పిల్లలకి చాలా యూనో ఒత్తిడికి లోనై వాళ్ళు ఇలాంటి హేస్టీ డిసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఒకటే విషయం, పేరెంట్స్ పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సిచ్యువేషన్ని, మీరు ఎగ్జామ్స్ మీరు రాశారు, మీ కష్టం మీరు పడ్డారు, రిజల్ట్స్ అనేది మీ చేతిలో లేవు. సో ఎవరైనా పాస్ అవ్వడానికి రాస్తారు ఎగ్జామ్స్, ఫెయిల్ అవ్వడానికి ఎవ్వడూ రాయరు. సో అది పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి సపోర్ట్ లాగా ఉండి, ఏదైతే అదైంది రిజల్ట్ మనం చూసుకుందాంలే, ఒకవేళ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఫెంటాస్టిక్, రిలేటివ్స్ అందరికీ స్వీట్స్ పంచుదాము, ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా డోంట్ వరీ, మనము నెక్స్ట్ అటెంప్ట్లో ట్రై చేద్దామని చెప్పేసి చెప్పవచ్చు. అంతే తప్ప ఒకవేళ నీకు తక్కువ మార్కులు వచ్చినా ఫెయిల్ అయినా నువ్వు ఇంటికి వచ్చినాక నీకు ఉంటుంది, లేకపోతే నువ్వు ఇంట్లో కాల్ పెట్టొద్దు, నాతో మాట్లాడొద్దు, ఇలాంటి వార్నింగ్స్ పిల్లలకి మీరు ఇస్తే పేరెంట్స్ డెఫినెట్గా పిల్లలు చేతి దాటిపోతారు. ఒకసారి ఏదన్నా ఇలాంటి డెసిషన్ తీసుకున్నాక, సూసైడ్ లాంటివి చేసుకున్నాక, అప్పుడు అయ్యో మేము అలా అనుకోలేదే, ఇలా అనుకోలేదని మీరు అప్పుడు ఎంత బాధపడ్డా యూజ్ ఉండదు అప్పుడు. కాబట్టి ఏదున్నా మీరు ఫస్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చెప్పండి మీ బాధ్యతగా, అరే బాగా చదువుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. సో అలాంటివి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్ప వార్నింగ్లు ఇచ్చి భయపెట్టేస్తే పిల్లలు ఎదుగో భయపడి ఇలాంటి సూసైడ్లు చేసుకోవడాలు కానీ మానసిక సంఘర్షణకు లోనైపోయి లైఫ్ని అక్కడికి ఇమ్మీడియట్గా క్లోజ్ చేసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు చిన్న విషయానికి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, నేను కూడా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినవాడిని. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి, సెకండ్ ఇయర్లో మ్యాథ్స్లో ఒక మార్క్తో ఫెయిల్ అయినాను. సో ఆ ఒక్క మార్క్ గురించి నేను మళ్ళీ ట్రై చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ అబౌవ్ 70% నేను తెచ్చుకొని ఐ ప్రూవ్డ్. సో అదే చెప్తున్నాను, ఒకసారి మీరు ఫెయిల్ అయినప్పుడు మీరు పాస్ అయ్యి ప్రూవ్ చేసుకోండి, ఇంకెక్కువ మార్క్స్ తెచ్చుకొని ప్రూవ్ చేయండి వాట్ యు ఆర్ అని చెప్పేసి. ఆర్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినంత మాత్రాన అక్కడికి లైఫ్ ఆపుకోకుండా మీరు లైఫ్లో సక్సెస్ అయ్యి చూపించండి. ఎస్, అప్పుడు నాకు ఏదో ఇంట్రెస్ట్ లేకనో, లేకపోతే ఏదో వేరే కారణాల వల్ల నేను చదవలేకపోయాను, బట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోండి. అంతే తప్ప ఒక ఇంటర్మీడియట్లోనే మార్క్స్ తక్కువ వచ్చాయి, 10th మార్క్స్ తక్కువ వచ్చాయి, డిగ్రీలో మార్క్స్ తక్కువ వచ్చేసాయి అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం అనేది చాలా 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 పెద్ద తప్పు. అండ్ పిల్లల తప్పుతో పాటు అది పేరెంట్స్ తప్పు కూడా అవుతుంది. ఎందుకంటే ఒక అవగాహన ఉండాలి లైఫ్ గురించి, ఒక ప్లానింగ్ ఉండాలి. సో మీరు మ్యూచువల్గా కూర్చొని డిస్కస్ చేసుకొని ఒకవేళ పాజిటివ్ అయితే ఏంటి, ఫెయిల్ అయితే కూడా ఏంటి అనేది పేరెంట్స్ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి టెన్షన్ ఏం పడొద్దు,
అంతా ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం రాసుకుందాం, ఆ నెక్స్ట్ టైం కాకపోతే ఆ నెక్స్ట్ టైం రాసుకుందాం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా చెప్పండి. తప్ప ఈ కొట్టడాలు తిట్టడాలు లేదంటే యూనో ఇంట్లోకి రావద్దని వార్నింగ్లు ఇవ్వడాలు అవన్నీ చేయొద్దు, ప్లీజ్ రిక్వెస్ట్. సో మీరందరూ నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటారని, అంటే ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళని నేను చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ కజిన్స్కి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకందరికీ ఈ మెసేజ్ పాస్ ఆన్ చేయండి. ఒక నేను చెప్పినట్టుగా నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను కదా, అప్పుడే నేను ఇలాంటి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చి అప్పుడు సూసైడ్ చేసుకుని ఉంటే ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్గా ఒక జబర్దస్త్లో అదిరాబీగా పేరు తెచ్చుకునేవాడిని కాదు. కాబట్టి లైఫ్లో ఇంటర్మీడియటే లైఫ్ కాదు, టెన్త్ క్లాసే లైఫ్ కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా సోర్సెస్ ఉన్నాయి మనకి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి. పెద్ద పెద్ద ప్రముఖులు చాలామంది ఎగ్జామ్స్లో స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పాస్ అయ్యి పెద్ద ఫస్ట్ క్లాస్ తెచ్చుకునే వాళ్ళేం కాదు, చాలామంది కూడా టెన్త్లో ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి మీరు కూడా అది అర్థం చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పండి, లైఫ్ ఇంతే కాదు, లైఫ్ లైఫ్ చాలా ఉందని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ హోప్ఫుల్లీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఇంటర్మీడియట్లో నెక్స్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కానీ సప్లిమెంటరీ కానీ రాసుకొని మీరు ప్రూవ్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. ఆర్ఆర్ఆర్ గురించి ఒక అప్డేట్ ఇవ్వు అన్న ప్లీజ్. ఆర్ఆర్ఆర్ చాలా బాగా షూట్ జరుగుతుంది, మొన్నే అక్కడ అహ్మదాబాద్ ఔరంగాబాద్ అహ్మదాబాద్ సైడ్ షూట్ చేసుకొని వచ్చారు అండ్ ఇట్స్ వర్కింగ్ ఆన్. నేను చేయట్లేదు ఆర్ఆర్ఆర్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, కానీ అప్డేట్స్ తెలుసుకుంటున్నాను. ఇట్స్ కమింగ్ అవుట్ వెరీ వెల్. సో ముగ్గురు ఆర్స్, రామ్ చరణ్ గారు, తారక్ గారు అండ్ మా గురువు గారు రాజమౌళి గారు ముగ్గురు కలిసారంటే డెఫినెట్గా బ్లాక్ బస్టర్ హిట్టే. జస్ట్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హూ ఎవర్ ఈజ్ అపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. అందరు బాగా చదువుకోండి, బాగా రాయండి. రిజల్ట్స్ ఏదైనా కూడా అది మన చేతిలో ఉండదు, మనం రాయడం వరకే మన బాధ్యత, మంచిగా రాయడం వరకే మన బాధ్యత. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.